హలో ఉంచాల నుంచి షేర్ అవుతుందా కనపడుతుందా వాయిస్ వస్తుందా బయటికి ఓకే రైట్ డే స్టూడెంట్స్ సో ఈ రోజు ఏంటంటే మనకి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ ప్రాక్టికల్స్ చేద్దాము గా సో మీకు సెకండ్ ఇయర్ లో ఫోర్త్ లో ఉన్నారు కదా ఫోర్త్ సెమ్కి సంబంధించి బయోకెమి బయోకెమిస్ట్రీ పేపర్లో ఒక ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి ఫోర్ ఎక్స్పెరిమెంట్స్ మీకు ఆల్రెడీ లో చేయటం జరిగింది దాంట్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఎస్టిమేషన్ ఆఫ్ ప్రోటీన్ బై బయోరెడ్ మెసడ్ ఇది క్వాంటిటేటివ్ ఎస్టిమేషను సో ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మీకు ఇచ్చిన శాంపుల్లో ఉన్నది అని ఐడెంటిఫై చేయడం క్వాంటిటీ ఎస్టిమేషన్ అనమాట క్వాలిటేటివ్ వచ్చినప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో చేస్తుంటారు క్వాలిటేటివ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఉన్నది తెలుసుకోవటం క్వాలిటేటివ్ ఇదేమో ఇచ్చినటువంటి కాంపౌండ్ ప్రోటీన్ అని తెలుసు మీకు ఆ ప్రోటీన్ ఎంత ఉన్నది అని తెలుసు ఎస్టిమేట్ చేయాలన్నమాట సో దీనికి ఎక్స్పెరిమెంట్కి ఏంటంటే మనకి దీని యొక్క అప్లికేషన్ సీరంలో మన బాడీ యొక్క బ్లడ్ యొక్క సీరంలో నెంబర్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి ఆల్విమిన్స్ గ్లోబ్రిన్స్ ఫైబ్రిన్ ఫైబ్రిన్ ప్రోటీన్స్ ఏం ఉంటాయి సో శీరం ప్రోటీన్స్ ఎంత ఉంటుంది అన్నది ఎస్టిమేట్ చేయడానికి ఈ బయోరెట్ మెథడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట సో దీంట్లో అది ఒక బయాలజికల్ అప్లికేషన్ చూసినట్లయితే మనం దీని యొక్క ఎయిమ్ చూసినట్లయితే ఎస్టిమేట్ టు ఎస్టిమేట్ ద ప్రోటీన్ బై యూజింగ్ బయోరెట్ మెథడ్ ఓకే సో ప్రిన్సిపల్ చూడండి ఏదైతే పెప్టైడ్ బాండ్ ఉందో ద పెప్టైడ్ బాండ్ ఇన్ పాలి పెప్టైడ్ చైన్ రియాక్ట్ విత్ కాపర్ సల్ఫేట్ ఇన్ ఆల్లైన్ మీడియం టు గివ్ ఏ పర్పుల్ కలర్ విచ్ కెన్ బి మెజర్డ్ ఎట్ ఫైవ్ ఫార్టీ నానోమీటర్స్ సో మన కలర్మీటర్ మెథడ్ లో దీన్ని ఎస్టిమేట్ చేస్తున్నాము ఫైవ్ ఫార్టీ నానోమీటర్స్ ఉపయోగిస్తాం వేవ్ లెంత్ సో ఇప్పుడైతే మన ప్రోటీన్ 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 ఉన్నటువంటి పెప్టైడ్ బాండు ఇచ్చినట్టు బైరె రీఎజెంట్ లో ఉన్నటువంటి కాపర్ సల్ఫేట్ రియాక్ట్ అవుతుందో అప్పుడు పల్ప్ పర్పుల్ కలర్ అనేటువంటి మనకు ఫామ్ అవుతాం ఆ పర్పుల్ కలర్ మనం ఎస్టిమేట్ చేస్తాం అనమాట సో మనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అన్నట్లయితే బయోరిన్ రియేజెంట్ కావాలి సో దాని కోసం త్రీ గ్రామ్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ తీసుకుని నైన్ గ్రామ్స్ ఆఫ్ సోడియం పొటాషియం డ్రేటు ఇన్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మనం డిజాల్వ్ చేసిన తర్వాత జీరో పాయింట్ టూ ఎంఎల్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ లిక్విడ్ ఏంటంటే మనకి వాటర్ కాదు అది జీరో పాయింట్ టూ మోల్ ఫర్ లీటర్ సోడియోహైడ్రాక్సైడ్ సొల్యూషన్ ని దాంట్లో డిజాల్వ్ చేస్తాం ఎందుకంటే ఆల్కలైన్ మీడియం కావాలి మనకి అలాగే ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ పొటాషియం అయోడిన్ కూడా మనం మిక్స్ చేసిన తర్వాత వన్ లీటర్కి మేకప్ చేస్తాం అనమాట మనం అది వన్ లీటర్ సొల్యూషన్ కూడా ఏంటంటే మనకి సోడ హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనమాట సో కంప్లీట్గా వన్ లీటర్కి మనం రీఏజ్ని ప్రిపేర్ చేసుకుంటాం సో అలాగే స్టాండర్డ్ ప్రోటీన్ మనకు కావాలి ఎందుకంటే ప్రోటీన్ ఎస్టిమేట్ చేయాలంటే మనకి స్టాండర్డ్ గ్రాఫ్ కావాలి ఆ స్టాండర్డ్ గ్రాఫ్ కోసం మనం స్టాండర్డ్ ప్రోటీన్ తీసుకుంటాం అనమాట బొబాయిన్ సీరమ్ ఆల్బమిన్ బిఎస్సి అంటే భవన్ సీరమ్ ఆల్బమిన్ తీసుకుని ఫైవ్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండే వన్ ఎంఎల్ వన్ ఎంఎల్ ఫర్ ఫైవ్ గ్రామ్స్ ఉండేలాగా మనం కాన్సంట్రేషన్ ఉండేలాగా సెట్ చేసుకుంటాం అనమాట సో అలా తీసుకున్నటువంటి ప్రోటీన్స్ స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుంటాం సో మనకి కావాల్సిన ఆపరేటర్స్ అయినా టెస్ట్ ట్యూబ్స్ ప్రిపేర్స్ కలరో మీటర్ కావాలి సో ప్రొసీజర్ ప్రకారం మనం ఏం చేస్తామంటే సో సుమారుగా ఒక సెవెన్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకుంటాం సో సెవెన్ టెస్ట్ ట్యూబ్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ని బ్లాంక్ అని నోట్ చేసుకుని సెకండ్ టెస్ట్ వన్ శాంపుల్ వన్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ అని చెప్పేసి ఏమో టెస్ట్ అని చెప్పేసి అన్నోన్ శాంపుల్ అని చెప్పేసి నోట్ చేసుకుని సో పిపెట్ అవుట్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ ఎయిట్ అండ్ వన్ ఎంఎల్ ఆఫ్ వర్కింగ్ స్టాండర్డ్ సొల్యూషన్ తీసుకుంటాం అనమాట సో వర్కింగ్ స్టాండర్డ్ సొల్యూషన్ జీరో అంటే మనం ఏమి ప్రోటీన్ సొల్యూషన్ తీసుకోము తర్వాత సెకండ్ టెస్ట్లో జీరో పాయింట్ టూ ఎంఎల్ తీసుకుంటాము థర్డ్ టెస్ట్లో జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ తీసుకుంటాము ఫోర్త్ టెస్టులో జీరో పాయింట్ సిక్స్ ఎంఎల్ ఫిఫ్త్లోనేమో జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ తీసుకుంటాం సిక్స్త్లోనేమో వన్ ఎంఎల్ సొల్యూషన్ తీసుకుంటాం అండ్ సెవెంత్ టెస్ట్ బుక్ వచ్చినప్పుడు అన్నోన్ శాంపుల్ అన్నోన్ శాంపుల్ నేను ఇస్తాను మీకు ఎంత అనేటువంటిది దాంట్లో ఎంత కాన్సన్ట్రేషన్లో ఉంటుంది అనేది మీకు తెలియదు అన్నమాట ఓకే సో ఆ విధంగా సిక్స్ టెస్ట్ ట్యూబ్స్ మీరు తీసుకుని లేబుల్ చేసుకుంటారు ఆ తర్వాత ప్రతి దాంట్లోకి వన్ ఎంఎల్ మనం ఏం చేస్తాం రెండో దాంట్లో వన్ ఎంఎల్ శాంపుల్ తీసుకుంటాము శాంపుల్ వన్ ఎంఎల్ శాంపుల్లో ఎంత కాన్సన్ట్రేషన్ మీకు తెలియదు ఇచ్చినటువంటి సొల్యూషన్ ప్రోటీన్ సొల్యూషన్ వన్ ఎంఎల్ తీసుకుంటారు అది సెవెంత్ టెస్ట్ సో టోటల్గా ట్యూబ్స్ అన్ని తీసుకున్న తర్వాత ప్రతి టెస్ట్ని సో వన్ ఎంఎల్ కి మేకప్ చేస్తాం అంటే ఆల్రెడీ మీకు సెవెంత్ టెస్ట్ లో టెస్ట్కి సంబంధించి వన్ ఎంఎల్ ఇచ్చేసాం దాన్ని పక్కన పెట్టేసి సో ఫస్ట్ టెస్ట్లో జీరో ప్రోటీన్ తీసుకున్నారు జీరో ప్రోటీన్ తీసుకున్నారు కాబట్టి వన్ ఎంఎల్ దిస్ వాటర్ తీసుకుంటారు సెకండ్ టెస్ట్ టెస్ట్లో జీరో పాయింట్ టూ ఎంఎల్ ప్రోటీన్ సొల్యూషన్ తీసుకున్నారు కాబట్టి జీరో పాయింట్ ఎయిట్ ఎమ్మెల్ వాటర్ తీసుకుంటారు థర్డ్ టెస్ట్లో జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ ప్రోటీన్ సొల్యూషన్ తీసుకున్నారు కాబట్టి వాటర్ జీరో పాయింట్ సిక్స్ ఎమ్ఎల్ తీసుకుంటారు తర్వాత జీరో పాయింట్ సిక్స్ ఎమ్ఎల్ ప్రోటీన్ సొల్యూషన్ తీసుకున్నారు కాబట్టి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ వాటర్ తీసుకుంటారు అలాగే జీరో పాయింట్ టూ ఎమ్మెల్ ప్రోటీన్ తీసుకున్నారు జీరో పాయింట్ ఎయిట్ ఎంఎల్ ప్రోటీన్ తీసుకున్నారు కాబట్టి జీరో పాయింట్ టూ ఎంఎల్ డిస్టిల్ వాటర్ తీసుకుంటారు సో టోటల్ ఇలా తీసుకున్న లాస్ట్ టెస్టులో మళ్ళీ వన్ ఎంఎల్ ఓన్లీ ప్రోటీన్ సొల్యూషన్ దాంట్లో డిస్టిల్ వాటర్ యాడ్ చేయరు అంటే ఫస్ట్ టెస్టులోనే ఓన్లీ డిస్టిల్ వాటర్ ఉంటుంది దాని బ్లాంక్ అన్నాము లాస్ట్ టెస్టులో ఓన్లీ ప్రోటీన్ సొల్యూషన్ ఉంటుంది సో అలాగే అన్నోన్ లో కూడా ప్రోటీన్ సొల్యూషన్ ఉంటుంది దాంట్లో ఆల్రెడీ నేను వాటర్ మిక్స్ చేసి ఇస్తాను మీకు ఓకే సో నౌ సో యాడ్ త్రీ ఎంఎల్ఎఫ్ రీజన్ టు ఆల్ టెస్ట్ ట్యూబ్స్ అనమాట సో మొత్తం అన్ని టెస్ట్ టెస్ట్స్ బయోరెంటీ యాడ్ చేస్తాము ఇంక్లూడింగ్ బ్లాంక్ అండ్ అన్నోన్ శాంపుల్ కూడా అన్నట్టుగా యాడ్ చేస్తాం యాడ్ చేసిన తర్వాత థర్టీ సెవెన్ డిగ్రీస్ దగ్గర మనం టెన్ మినిట్స్ ఇంక్యుబేషన్ పెడతాం అనమాట సో షేక్ చేసిన తర్వాత ఇంక్యుబేషన్ పెట్టిన తర్వాత థర్టీ సెవెన్ అంటే రూమ్ టెంపరేచర్ ఆల్మోస్ట్ సో వేసిన తర్వాత కలర్ మనకి శాంపుల్ కలర్ డెవలప్ అవుతుంది పర్పుల్ కలర్ డెవలప్ అవుతుంది డెవలప్ అయిందని మనం ఫైవ్ ఫార్టీ నాన్ మీటర్ అడ్జస్ట్మెంట్ చేస్తాం ఇలాగ కలర్ ఎమీటర్లు సో కలర్ మీటర్ మీకు తెలుసు సో కలర్ మీటర్ ఉన్నటువంటి మనకి వేవ్ లెంత్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం వేవ్ లెంత్ లో ఫైవ్ ఫార్టీ ఉన్నటువంటి వేవ్ లెంత్ ఫిల్టర్ మనం పెట్టుకుని సో దాంట్లో క్యూబెడ్స్ ఉంటాయి కదా క్యూబెడ్స్ గురించి కూడా మీకు తెలుసు క్యూవేడ్స్ తీసుకుని ఫస్ట్ క్యూబెడ్ ని వాటర్ డిస్ట్ వాటర్ తో మనం బ్లాంక్ దాంట్లో పెట్టుకుని ఆ క్యూవెట్ హోల్డర్ లో ఈ వాటర్ అనేటువంటి టిస్ట్ వాటర్ అనేటువంటి క్యూవెట్ ని పెట్టి జీరోకి సెట్ చేసుకుంటాం అంటే అబ్జర్వెన్స్ జీరో ఉండాలి ట్రాన్స్పరెన్సీ హండ్రెడ్ పర్సెంట్ ఉండేలాగా కలర్ ఎమిటరీని మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం సో కలర్ ఎమిటరీ వీడియో కూడా మీకు పెడతాను కలర్ ఎమిటరీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది వీడియో మీకు నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఆల్రెడీ మీకు తెలుసు కూడా ప్రీవియస్గా కూడా మీరు చూసుంటారు చేసారు కూడా సో తర్వాత ఆ ఫైవ్ ఫార్టీ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సో ప్రతి టెస్ట్ ఉంది ఫస్ట్ బ్లాంక్ని ఫైవ్ ఫార్టీ నైన్ మీటర్స్ దగ్గర మనం ఓడి తీసుకుంటాము తర్వాత ఎస్ వన్ ఓడి తీసుకుంటాము అలా ఎస్ టూ ఓడి తీసుకుంటాం ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ అన్నోని కూడా ఓడి తీసుకుంటాం సో ఓడి అంటే ఆప్టికల్ డెన్సిటీ ఆప్టికల్ డెన్సిటీ జీరో పాయింట్ జీరో టూ అట్లా ఎంత వచ్చిందనుకొని దాన్ని ప్రతిదాన్ని తీసుకున్న తర్వాత దానికి నెట్ ఓడి తీసుకుంటాం సో నెట్ నెట్వోడీ అంటే మనకి ప్రతి టెస్ట్ నుంచి బ్లాంక్ ని మైనస్ చేస్తాం అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వన్ జీరో పాయింట్ టూ జీరో వచ్చిందనుకోండి బ్లాంక్ జీరో పాయింట్ జీరో టూ వచ్చిందనుకోండి అంటే జీరో పాయింట్ టూ జీరో మైనస్ జీరో పాయింట్ జీరో టూ అంటే ఎస్ వన్ యొక్క నెట్వోడి ఎంత అవుతుంది అంటే జీరో పాయింట్ వన్ ఎయిట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా నెట్ నెట్వోడిలు తీసుకుని స్టాండర్డ్ గ్రాఫ్ ని మనం ప్లాట్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇది టేబుల్ సో మనకి జీరో బ్లాంక్ జీరో తర్వాత ఎస్ వన్ జీరో టూ ఇసి ఈ విధంగా తీసుకున్నాం చూసారు త్రీ ఎంఎల్ వేసాము ఇప్పుడు స్టాండర్డ్ గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది అనమాట సో స్టాండర్డ్ గ్రాఫ్ వచ్చినప్పుడు మీకు ఇంకొక స్టాండర్డ్ గ్రాఫ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ స్టాండర్డ్ గ్రాఫ్ చూడండి ఈ స్టాండర్డ్ గ్రాఫ్ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చూడండి కాన్సంట్రేషన్ ఇక్కడ మైక్రోగ్రామ్స్ మ్యూజియలో ఉన్నది సో స్టాండర్డ్ గ్రాఫ్ ఈ విధంగా పైకి ప్లాట్ అయింది చూసారా సో ప్లాట్ చేసిన గ్రీ మనకు బ్లాక్ కలర్ లో కనపడుతున్నది ప్లాటింగ్ అనమాట గ్రాఫ్ ప్లాట్ సో తర్వాత ఎల్లో ఇష్ కలర్లో ఏదైతే మనకు అన్నోన్ శాంపుల్ ఉన్నదో అన్నోన్ శాంపుల్ యొక్క ఓడి అంతా తెలుసుకుంటాం అన్నోన్ శాంపుల్ యొక్క ఓడి తెలుసుకున్నప్పుడు ఓడి ఫర్ ఎగ్జాంపుల్ గా అన్నోన్ శాంపుల్ ఇక్కడ రెండు కనపడుతుంది ఎల్లో ఇష్ కలర్లో ఫస్ట్ ఆ శాంపుల్ అనుకోండి ఫస్ట్ ఆ ఎల్లో ఇష్ కలర్ చూడండి సమ్ జీరో పాయింట్ జీరో సెవెన్ నైన్ ఎంత వచ్చింది అనుకోండి ఇది సో వచ్చినటువంటి దాన్ని మనం ప్లాట్ చేస్తాం అంటే గ్రీ ఈ బ్లాక్ కలర్ లో కనపడుతున్న దానికి ప్లాట్ చేసినప్పుడు కిందకి చూసినట్లయితే కాన్సన్ట్రేషన్ చూసినట్లయితే త్రీ ఫార్టీ ఎంత వచ్చిందో త్రీ ఫార్టీ మైక్రోగ్రామ్స్ అనమాట అలాగే సెకండ్ వన్ ఫోర్ అన్ ఇయర్లీ ఫోర్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ వచ్చింది సో ఈ విధంగా మనం ప్లాట్ చేసినప్పుడు అన్నోన్ శాంపుల్ యొక్క ప్లాటింగ్ ద్వారా అన్నోన్ శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అనేటువంటిది మనకు తెలియడం జరుగుతుంది అనమాట ఓకే ఇది భగీరెండ్ మెథడ్ సో ఈ విధంగా చేస్తామని చిన్న వీడియో మీకు నేను ప్లే చేయటం జరుగుతుంది ఒకసారి చూడండి సో ఇక్కడ చూడండి ప్రోటీన్ యొక్క ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది దీని యొక్క ఇది బయోరేట్ మెథడ్లో సో ప్రోటీన్ స్టాండర్డ్ కర్వ్ మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాము సో పెప్టైడ్ చైన్ కనపడుతుంది మనకి ప్రోటీన్ యొక్క పెప్టైడ్ చైన్ ఇది కలర్ మీటర్ మీకు తెలుసు ఈ విధంగా ఉంటుంది సో అంటే అలా బ్లూ కలర్లో ఉంటుంది అనమాట ఓకే సో ప్రోటీన్ ప్లస్ బ్లూ కలర్ ఉన్నటువంటి కాపరు సో అక్కడ పెప్టైడ్ బాగుంటుంది కాపర్ ఆక్సైడ్ మనకి ఆల్కైన్ సొల్యూషన్ రియాక్ట్ అయినప్పుడు మనకి పర్పుల్ కలర్ అనేటువంటిది ఫామ్ అవుతుంది అనమాట ఓకే స్టాండర్డ్ గ్రాఫ్ గురించి చెప్తాను మీకు స్టాండర్డ్ గ్రాఫ్ కన్స్ట్రక్షన్ ప్రోటీన్ సొల్యూషన్ కోసం ఇది బొబాయిన్ సీరం ఆల్బమ్ ఓకే ప్రోటీన్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాము స్టాండర్డ్ ప్రోటీన్ సొల్యూషన్ పిపెడ్స్ కలర్ ప్రొసీజర్ చూద్దాం స్టాండర్డ్ గ్రాఫ్ ప్రిపేర్ చేయాలంటే సో బ్లాంక్ జీరో పాయింట్ టూ జీరో పాయింట్ ఫోర్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ ఎయిట్ వన్ ఎంఎల్ అన్నోన్ టెస్ట్ తీసుకున్నాము సో డిస్టల్ వాటర్ ప్రోటీన్ సొల్యూషన్ రెడీగా ఉంచే మనం ఇప్పుడు ప్రతి దాంట్లోకి మనం ప్రోటీన్ సొల్యూషన్ తీసుకుంటాం సో అన్నోన్ శాంపుల్ మీకు ఆల్రెడీ మేము వేరేగా ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి దానికి వన్ ఎంఎల్తో మేకప్ చేస్తాం వాటర్తో డిస్టిల్ వాటర్తో వన్ ఎంఎల్ మేకప్ చేస్తాం ప్రతి దానికి ప్రతి టెస్ట్ కూడా వన్ ఎంఎల్తో మేకప్ చేయడం జరుగుతుంది అన్నోన్ మేకప్ చేయవలసిన అవసరం లేదు అన్నోని మీకు ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది సో తర్వాత ట్రీ ఏజ్ యాడ్ చేస్తాం బయూరింట్రీ ఏజ్ యాడ్ చేసిన తర్వాత ప్రతి దాన్ని మనం త్వరగా మిక్స్ చేసి రూమ్ టెంపరే టెంపరేచర్ దగ్గర ఉంచినప్పుడు మనకి కలర్ అనేటువంటిది చేంజ్ అవుతుంది అనమాట యాక్చువల్గా ఇది వేరే స్టాండర్డ్ గ్రాఫ్ బయూరెన్ మెథడ్ కాదు ఇది వేరే మెథడ్ మనకి లౌరీ మెథడ్ అని పిలుస్తాం లౌరీ మెథడ్ లో ఇది ఎక్స్ప్లెయిన్ మీకు చెప్పడం జరుగుతుంది కానీ కలర్ అనేటువంటిది దగ్గర పర్పుల్ కలర్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఓకే సో స్టాండర్డ్ గ్రఫ్ ఈ విధంగా కరవచ్చు స్టాండర్డ్ గ్రాఫ్కి ఇస్తాం సో అన్నోన్ శాంపుల్ చూడండి అక్కడ అన్నోన్ శాంపుల్ ఎంత వచ్చిందంటే జీరో పాయింట్ వన్ టూ వచ్చింది ఓడి సో దానికి సంబంధించి కాన్సన్ట్రేషన్ ఈ విధంగా వచ్చింది జీరో పాయింట్ జీరో టూ వచ్చిందనమాట ఓకే సో జీరో పాయింట్ జీరో త్రీ వచ్చింది డైల్యూషన్ టెన్ వాల్యూమ్ ఏమో జీరో పాయింట్ ఫైవ్ సో టోటల్గా జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ వచ్చింది అనమాట సో ప్రోటీన్ యొక్క క్వాంటిటీ అనమాట సో ఈ విధంగా సో ప్రతి ప్రో మనకి ఇచ్చేటువంటి అన్నోన్ శాంపుల్ ప్రతి ప్రోటీన్ శాంపుల్ యొక్క కాన్సన్ట్రేషన్ మనం ఈ స్టాండర్డ్ గ్రాఫ్ ద్వారా మనం తీసుకోవచ్చు ఓకే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోటీన్ ఎస్టిమేషన్ క్వాంటిటేటివ్ ఎస్టిమేషన్ బై బైరెట్ మెథడ్ ఓకే సో మీకు ఇచ్చినటువంటి ఏదైతే మెటీరియల్ ఉన్నదో ఆ మెటీరియల్ మీరు ఏ ఫోర్ షీట్ తీసుకుని ఏ ఫోర్ నీట్ నీట్గా బార్డర్స్ ప్లాన్ చేసి బార్డర్స్ బాగా డ్రా చేసి సో అది రాయండి రాసిన తర్వాత గ్రాఫ్ కూడా ప్లాట్ చేయండి సో ఎప్పుడైనా మీకు ఈ వీడియోస్ పంపిస్తాను ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్లో కానీ వాట్సాప్లో కానీ వీడియోస్ పంపిస్తే మరొకసారి చూడండి ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే నాకు వాట్సాప్ ద్వారా అడగండి ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్